దేవుని ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్షణందును ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును సామెతల గ్రంథము పదమూడవ అధ్యాయము పదమూడవ వచనము సహోదరి సహోదరులారా సొలోమోను చాలాసార్లు దేవుని భయభక్తులు కలిగి ఉండాలని దేవుని ఉపదేశం విషయములో బహు జాగ్రత్త వహించాలని తెలియజేశాడు యహోవ పట్ల భయభక్తులను మనుషులు తమకు తాము ఎంచుకోవాలి అంతేకాక దాన్ని జాగ్రత్తగా ఆలకిస్తూ అనుసరిస్తూ ఉండాలి దేవుని ఆజ్ఞలను తిరస్కరించేవాడు తనకి తాను శిక్షను కొని తెచ్చుకుంటున్నాడు ఇలాంటి వారిని సామెతల గ్రంథంలో మూర్ఖులుగా వర్ణించడం జరిగింది అయితే దేవుని ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవారు పొందే లాభము గురించి కూడా బైబిల్లో చాలా సార్లు వ్రాయబడింది ఆధ్యాత్మిక క్షేమం విజయం భద్రత దేవుని ప్రేమ పూర్వకమైన అనుగ్రహం పరిశుద్ధ జీవితం దేవుని ముఖకాంతి పాప విముక్తిలో ఎదుగుదల ఇవి దేవుని ఆజ్ఞలకు లోబడినందువల్ల కలిగే ఫలితాలలో కొన్ని ఇవిగాక పరలోకంలో అనుభవించబోయే శాశ్వత బహుమతులు కూడా ఉంటాయి భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యేహోబా నీ రక్షణ కొరకు నేను కనిపెట్టుచున్నాను నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుచున్నాను నేను నీ శాసనములను బట్టి ప్రవర్తించుచున్నాను అవి నాకు అతి ప్రియములు నా మార్గములన్నీ నీ ఎదుటనున్నవి నీ ఉపదేశములను నీ శాసనములను నేను అనుసరించుచున్నాను అని ప్రేలారా యహోవ నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును తెప్పరిల్లజెయను యహోవ శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును యహోవ ఉపదేశములు నిర్దోషమైనవి అవి హృదయమును సంతోషపరచును యహోవ ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది అది కన్నులకు వెలిగిచ్చును యహోవ ఎందైన భయము పవిత్రమైనది అది నిత్యము నిలుచును యహోవ న్యాయవిధులు సత్యమైనవి అవి కేవలము న్యాయమైనవి అవి బంగారు కంటేను విస్తారమైన మేల్మి బంగారు కంటేను కోరదగినవి తేనె కంటెను జుంటి తేనె ధారల కంటేను మధురమైనవి వాటి వలన ఆయన సేవకుడు హెచ్చరికనందును వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును ఏసయ ఈ విధంగా అంటున్నాడు విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది దుఃఖపడవారు ధన్యులు వారు ఓదార్చబడదురు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకొందరు నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు వారు తృప్తిపరచబడదురు కనికరము గల వారు ధన్యులు వారు కనికరము పొందుదురు హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచెదరు సమాధాన పరుచు వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడదురు నీతి నిమిత్తము హింసింపబడవారు ధన్యలు పరలోక రాజ్యము వారిది నా నిమిత్తము జన నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఇలా పలుకునప్పుడు మీరు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధికమగును ఈలాగున వారు మీకు పూర్వమందు ప్రవక్తలను హింసించిరి మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు అని సహోదరి సహోదరులారా మనం సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు విరోధులను దహింపబో తీక్షణమైన అగ్నియు నికను ఉండును ఎవడైనను మోసే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద కనికరింపకుండా వారిని చంపించదురు ఇట్లుండగా దేవుని కుమారుణ్ణి పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడనని మీకు తోచును పగ తీర్చుట నా పని నేనే ప్రతిఫలమిత్తననియో మరియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చును అని చెప్పిన వాని ఎరుగుదుము కదా జ్యోముగల దేవుని చేతిలో పడుట భయంకరము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ఆజ్ఞను తిరస్కరించి వాడు అందువలన శిక్షణ పొందునని ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందునని నీవు తెలియజేశావు తండ్రి నీకు స్థుతులు దేవా మేము నీ రక్షణ కొరకు కనిపెట్టుకొని నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటూ నీ మార్గములన్నీ మా ఎదుట ఉంచుకొనుటకు సహాయము దయచేయమని మేము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు గనుక న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు విరోధులను దహింపబో తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును గనుక మేము నీకు అవిధేయులము గాక నీ ఆజ్ఞ విషయమై భయభక్తులు కలిగి ఉండుటకు కృపచూపమని పరలోక రాజ్యంలో నీతో పాటు ఉండే గొప్ప భాగ్యమాలో ప్రతి ఒక్కరికి నీవే దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్